నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు, ఈడీ కేసులు ఇవన్నీ ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికైనా బదిలీ కావాలి అంటే, ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే మాత్రం ఒక ట్రిక్ ఉందని చెప్తారు. ఆయన ఎవరు ఏంటి అంటే, సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అంటున్నారు అన్నమాట. ఎందుకు ఆ మాట అంటున్నారు, వెనక్కి ఏంటి అని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రావు గారు. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో, ఆ కేసులు చూసేటువంటి కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిలు ఎవరైతే ఉంటారు, న్యాయమూర్తులు, వాళ్ళు ఒకవేళ బదిలీ కావాలి అని అనుకుంటే ఒక ట్రిక్ ఉంది అని అంటారు. ఏంటి ఆ ట్రిక్? అసలు ఏంటది అది? ఎందుకంటే నిజంగా ఒక్క అవుతుందా ఆ ట్రిక్ ఏంటి అనేది నేను న్యాయ వ్యవస్థ మీద అంత డైరెక్ట్గా అయితే చెప్పను. కానీ జగన్ అంటే ఎవరో ఒకరు మీకు చెప్పే ఉంటారు కదా, ఇలా ఇలా జరుగుతుంది అనేసాను. జనరల్గా అందరికి తెలిసింది, అది ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసులు ఫైనల్ అయిపోయి జడ్జిమెంట్ వస్తుంది రేపో ఎల్లుండో అనగానే ముందు రోజు బదిలీ అయిపోతుంటారు అనేది సాధారణంగా వినిపిస్తుంది. సరే, అది ఎందుకు అవుతుంది అని అంటే, అది చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటి క్రమంలో జరుగుతుందా, లేదంటే చట్టాన్ని తన పని తాను చేసుకోకుండా ఎవరైనా చేస్తున్నారా అనేది ఇంకొక అనుమానం కూడా ఉంది. సరే, దాని రెండింటిలో ఏం తీసుకుంటారు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే ఇది రుతురాకాల సీరియల్ మాదిరిగా దాదాపు 10 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది కదా. కొత్తగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. ఆయన మీద సిబిఐ ఆల్మోస్ట్ 13 కేసులే ఉన్నట్టుంది, 8 ఈడీ కేసులు ఉన్నాయి, దాంతో టోటల్గా 21-22 కేసులు ఉన్నాయి. వాటి మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్లు కూడా వేశారు. ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత వాళ్ళు సుమారుగా 30,000 కోట్లు ఈజీగా కిట్ ప్రోగా నడిచింది, 30,000 కోట్లు పైగా ఉందని చెప్పి వాళ్ళు తేల్చారు. వాళ్ళు ఛార్జ్ షీట్లు కూడా వేశారు. ఛార్జ్ షీట్లు కూడా వేసిన తర్వాత ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. ఫైనల్ జడ్జిమెంట్ రావాలి అని చెప్పి అనుకుంటుంటే, ఫైనల్ జడ్జిమెంట్ 10 సంవత్సరాల నుంచి ఎండమావిగానే కనిపిస్తుంది. ఇప్పటికీ నాకు గుర్తున్నంత వరకు, నేను ఇవాళ న్యూస్లో చదివిన దాని ప్రకారం 7 జడ్జెస్ మొత్తం స్టడీ చేసిన తర్వాత దాదాపు 13,000 పేజీలు ఉన్నాయంట. దానికి సంబంధించి, కేసులకు సంబంధించి, ఆ 13,000 పేజీలు చదివిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి జడ్జిమెంట్ రేపో ఎల్లుండో ఇవ్వబోతున్నాడు అనగానే బదిలీ అయినటువంటి వాళ్ళు 7 ఉన్నారట జడ్జిలు, సిబిఐ కోర్టు జడ్జిలు. ఇప్పుడు 8 అతను నిన్న బదిలీ అయ్యారు. యాక్చువల్గా ఏప్రిల్ 30 ఆయన బదిలీ కావాలి. మామూలుగా అయితే మామూలుగా రాష్ట్రంలో ఉండేటువంటి జడ్జిలందరినీ బదిలీ చేశారు. బదిలీ చేసినటువంటి క్రమంలో సిబిఐ కోర్టుకు సంబంధించిన జడ్జి కూడా బదిలీ కావాలి. 30వ తారీఖు లోపల అందరినీ ఎక్కడికైతే బదిలీ అవుతారో అక్కడికి మీరు వచ్చి రిపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారంట. కానీ ఈయన మాత్రం కొంత మినహాయింపించారంట, మే 1వ తారీఖు దాకా ఉండండి అని. ఎందుకనంటే 30వ తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పి అనుకున్నారంట. ఓకే, అందుకని 1వ తారీఖుకి టైం ఇచ్చారంట. మళ్ళీ అంటే అక్కడ వరంగల్ కోర్టుకి ట్రాన్స్ఫర్ అయినట్టున్నారు ఆయన. ఓకే, సో అందుకని ఆయనకు ఒక 1-2 డేస్ ఎక్స్టెన్షన్ ఇచ్చారని చెప్పేసి ఇవాళ వచ్చినటువంటి న్యూస్. ఓకే, సరే, ఆయన జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆయన రాసిన రీజన్ ఏంటంటే, నేను అనారోగ్య కారణాల వల్ల నేను ఈ 13,000 పేజీలని సకాలంలో చదవలేకపోయాను. సో అనారోగ్య కారణాల వల్ల నేను ఈ జడ్జిమెంట్ నేను ఇవ్వలేకపోతున్నాను సరైనటువంటి సమయంలో ఇన్ టైంలో అని చెప్పి రాసేసి ఆయన బదిలీ మీద వెళ్ళిపోయారట. ఓకే, వెళ్ళిపోయారట కదా, వెళ్ళిపోయారు. అది కూడా ఎందుకు రాశారు, ఆ రీజన్ కూడా ఎందుకు రాశారు ఆయన అంటే, సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఒక డైరెక్షన్ ఇచ్చారు. అది కూడా రఘురామ కృష్ణరాజు ఒక పిటిషన్ వేశారు, ఈ కేసులకు సంబంధించి ఢిల్లీ అవుతుంది కాబట్టి సత్వరం వాటిని విచారించాలి అని. సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా కూడా ఈ పొలిటీషియన్స్కి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా రిజాల్వ్ చేయండి, ఏదో ఒకటి డెసిషన్ చెప్పేసేయండి, స్టడీ చేసి అని చెప్పి టైం బౌండ్ పెట్టింది. టైం బౌండ్ పెట్టింది. ఆ టైం బౌండ్ లోపల జడ్జిమెంట్ ఇవ్వాలి అనేది సిబిఐ కోర్టు జడ్జి కూడా వర్తిస్తుంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఆ టైం పీరియడ్లో జడ్జిమెంట్ ఇవ్వలేకపోయారు ఈయన. దానికి రీజన్ ఏం చెప్తున్నానంటే, నాకు అనారోగ్య కారణాల దృష్ట్యా నేను 13,000 పేజీలు చదవాల్సి వస్తుంది, అవన్నీ చదవలేకపోయాను ఇన్ టైంలో, కాబట్టి నేను
జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాను ఏప్రిల్ 30వ తారీఖుని. కాబట్టి దీన్ని మే 15వ తారీఖు వాయిదా వేస్తున్నాను అని చెప్పి వాయిదా వేసేసి ఆయన బదిలీ మీద వెళ్ళిపోయారు. ఓకే. సో దీంతో మళ్ళీ మొదలుకు వచ్చింది విచారణ. ఎందుకంటే మళ్ళీ కొత్తగా జడ్జి వస్తారు కదా, కొత్తగా జడ్జి మళ్ళీ చదవాలి అన్ని ఈ 13,000 పేజీలు చదవాలి, ప్లస్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ మొదలుకు వస్తాయి, మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వినాలి ఆయన, కొత్తగా వచ్చినటువంటి జడ్జి మళ్ళీ ఒక ఒపీనియన్కి రావాలి, ఫైనల్ ఒపీనియన్కి జడ్జిమెంట్కి ఫైనల్కి వచ్చినప్పుడు మరి ఆయన కూడా బదిలీ అవుతారని తెలియదు. అందుకే ఇవాళ వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు మళ్ళీ మొదటికి వచ్చాయి అని. అంటే ఇప్పట్లో జడ్జిమెంట్ రాదు, 10 ఇయర్స్ అయిపోయింది. అవును, ఇప్పట్లో జడ్జిమెంట్ మళ్ళీ మొదటికి వచ్చింది కాబట్టి 13,000 పేజీలు చదవాలి, దాన్ని వినాలి అని అంటే కనుక మళ్ళీ ఎన్ని వాయిదాలు కావాలి? వాయిదాలు కావాలి కదా. అవును, అనేక వాయిదాలు పడతాయి ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ వినాలంటే. సో మళ్ళీ 13,000 పేజీలు చదివి ఒక ఒపీనియన్కి రావాలంటే కనీసం మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు పట్టుతుంది. ఈలోపు ఈ జడ్జి మళ్ళీ జనరల్ బదిలీలో భాగంగా బదిలీ కారని మనం చెప్పలేం కదా. అవును, కాబట్టి ఇప్పుడు 7 అయిపోయారు, 8వ జడ్జి కూడా బదిలీ అయిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినట్టు అక్రమాస్తుల కేసు అనేది మనం చెప్పచ్చు. దీనికి సంబంధించి అసలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ శంకర్రావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో కిట్ ప్రోకో సంబంధించి దాన్ని బేస్ చేసుకొని ఈ కేసు ఫైల్ చేశారు సిబిఐ. తర్వాత దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఎర్రనాయుడు. సో ఇంప్లీడ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇంప్లీడ్ కావడం తర్వాత సంగతి. ఫస్ట్ పిటిషన్ వేసింది శంకర్రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అది బేస్ చేసుకొని ఆయన మీద ఈ కేసుని చేయడం జరిగింది. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ వేసి రాజశేఖర రెడ్డిని కూడా చేర్చారు, చేర్చాలి అనేటువంటి డిమాండ్ చేసి పిటిషన్ వేశారు, సిబిఐ కోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు అని చెప్పి షర్మిలా చెప్తున్నారు. సో దాంతో సిబిఐ షార్ట్షీట్లో రాజశేఖర రెడ్డి పేరు అలాగే జగన్మోహన్ రెడ్డి పేరు చేరుస్తూ దాదాపు 1 డజన్ మంది ఐఏఎస్లు ఉన్నారు దాంట్లో. అలాగే అప్పట్లో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ సబితా ఇంద్ర రెడ్డితో పాటు మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఆ కేసులో. సో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కేసు వెళ్తే లేదు ఆంధ్రప్రదేశ్లో విచారణ జరగదు సక్రమంగా అంటే తెలంగాణకి మార్చారు, తెలంగాణ కోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో దాదాపుగా 100 మందిని విచారించారు. విచారించిన తర్వాత చార్జ్షీట్ వేశారు, ఎవరు? సిబిఐ. చార్జ్షీట్ వేసి అన్ని రకాలుగా మొత్తం ఎంక్వైరీ నడిచిన తర్వాత దాదాపు 35,000 కోట్లు 40,000 కోట్ల లోపల 37,000 కోట్లు చెప్పారు. మొత్తం మీద కిట్ ప్రోకో నడిచింది 30,000 కోట్ల రూపాయలు పైగా అని చెప్పి తేల్చారు. తేల్చిన తర్వాత మొత్తం డాక్యుమెంట్స్ని ఆధారాలని ప్రొడ్యూస్ చేశారు సిబిఐ. కానీ ఈలోపు వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు. డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు 100 డిశ్చార్జ్ పిటిషన్స్ పడ్డాయి. రీసెంట్గా కూడా వేశారు డిశ్చార్జ్ పిటిషన్స్. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ని సవాల్ చేస్తూ ఎప్పటికప్పుడు సిబిఐ వాళ్ళు మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేయాలి, ఛాలెంజ్ చేస్తూ కొనసాగిస్తారు. అందుకే రుతురాకాల సీరియల్ అని చెప్పింది. రుతురాకాల సీరియల్ తెలుసు, స్కూల్ డేస్ లో రుతురాకాల సీరియల్ స్టార్ట్ అయింది. నేను ఆల్మోస్ట్ మళ్ళీ జాబ్ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేదాకా అది నడుస్తూనే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ఏవైతే అక్రమస్తుల కేసులు ఉన్నాయో దానికి తీర్పు ఎప్పుడు వస్తుందో ఎవరిస్తారో ఏ న్యాయమూర్తి చేతిలో ఉందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సీఎస్ రావు గారు.